డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం చాలా ఉత్కృష్టమైనదని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎండి హలీం పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ రాగంపేటలో గల ఆల్ఫలా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీలో భారత రాజ్యాంగం హక్కుల పరిరక్షణ అనే అంశంపై కాకినాడ నగర ప్రముఖులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎండి హలీం, ప్రముఖ న్యాయవాది సయ్యద్ సలార్లు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర సభ్యులు హుస్సేన్, ఎంపీజే జిల్లా సభ్యులు షేక్ అబ్దుల్లా, సిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రాధాన్యతలు, వాటిని సాధించుకోవడం కోసం ఏర్పరచుకున్న ఒక రాజ్యాంగం, ఇవన్నీ చాలా ప్రేమపూరితంగా ఇష్టపడి మాకంటే ముందు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల దగ్గర నేర్చుకున్న విషయాలు మీతో పంచుకోవాలా అనేది ఒక తపన. మిత్రులారా, బహుశా భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశం లాంటి విశాలమైన దేశాలు చాలా తక్కువగా ఉంటాయి. భారతదేశంతో సమానమైన భూమి, సమానమైన నైసర్గిక స్వరూపం, సమానమైన ప్రజలు ఉన్న దేశాలు చాలా తక్కువగా ఉంటాయి. బహుశా ఒక చైనాతోటి మనకి అటువంటి ఒక సామీప్యత ఉంటుంది. ఆ తర్వాత ఇంత విశాలమైన దేశం ప్రపంచంలో మరొకటి లేదు. 30 లక్షల మందితో ఏర్పడ్డ ఇజ్రాయిల్, వాటికన్ సిటీ లాంటి చిన్న చిన్న దేశాలతోటి పోల్చుకుంటే అది మన దేశంలోని ఒక జిల్లాతోటి సమానం. అటువంటి విశాలమైన ఈ దేశాన్ని నిర్వహించడానికి సంబంధించిన ఒక అద్భుతమైన గ్రంథం భారత రాజ్యాంగం. కాబట్టి ముందుగా ఈ రాజ్యాంగం గురించి మాట్లాడుకునేటప్పుడు దాని తాలూకు గొప్పతనం మనకి తెలియాలి అంటే దేశం గురించి కూడా మనకి కాస్త అవగాహన